సమాజంలో అమాయకులైన ప్రజలు మోసాలకు గురి కాకుండా కాపాడేందుకే మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఏర్పాటు చేయబడినని సంఘం జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపకులు సింగమల వెంకటరమణయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని ఆర్ఎన్బి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నూతన కార్యకర్తల అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2018వ సంవత్సరంలో ఈ సంస్థ రిజిస్టర్ చేయబడిందని నాటి నుండి ప్రజల సమస్యలపై పోరాడుతుందన్నారు. ఈ సంఘం శాఖలు 4 రాష్ట్రాల్లో 600 మంది సభ్యులతో ముందుకు పోతుందన్నారు. ఈ సంస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుందన్నారు. అనంతరం ఉదయగిరి డివిజన్ ఇన్ఛార్జిగా చీదర్ల మాధవను నియమించినట్లు ఆయన తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లను కూడా నూతనంగా ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సామాన్యుని సేవలో ఈ సంస్థ పనిచేస్తుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గుణశేఖర్, సుబ్బారావు, శ్యామ్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులైన సింగమాల వెంకటరమణయ్యను ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గమందు ఇక్కడి ప్రజల యొక్క సమస్యల గురించి తెలుసుకోవడానికి మన ఉదయగిరి నియోజకవర్గము నూతన కమిటీని ఏర్పాటు చేయడానికి రావడం జరిగినది. నాతో పాటు సెక్రటరీ జనరల్ పి గుణశేఖర్ గారు, డైరెక్టర్ ఈ సుబ్బారావు గారు, మరొక డైరెక్టర్ డి శ్యామ్ గారు, ఏపీ సెక్రటరీ రాజారావు గారు రావడం జరిగినది. ఈ రోజున మా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా నందు నెల్లూరు పట్టణంలో ఆల్రెడీ ఉన్నది. అందులో కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మకూరులో కూడా ఆత్మకూరు డివిజన్లో కూడా ఉన్నది. అక్కడ కూడా ఆఫీసు కూడా ఓపెన్ చేశాము మేము. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఉదయగిరిలో ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక నూతన వర్గాన్ని నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని మేము వెంటనే ఇప్పుడు ఒంగోలుకి వెళ్తున్నాము. ఒంగోలు జిల్లా నందు కూడా సాయంకాలం 6 గంటలకు ఒంగోలు జిల్లా టీముని ఏర్పాటు చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి 4 రాష్ట్రాలలో ఏపీ సభ్యులతో ఈరోజు మా సంస్థ ముందుకు నడుస్తున్నది. మా సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫర్ ఉమెన్, వీటి మూడింటితో టైఅప్ అరేంజ్మెంట్ చేసుకొనేసి మెంబర్షిప్ కలిగి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మేము గుర్తింపు పొంది మా యొక్క సంస్థ నడుస్తూ ఉన్నది. మా సంస్థలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి బాధలు పడుతున్నా మానవ హక్కులకు ఎక్కడైతే భంగం కలుగుతుందో వారిని కాపాడుకుంటూ చేసుకుంటూ మా యొక్క టీము విజయవంతంగా 2.5 సంవత్సరం పూర్తి చేసుకున్నది. మా యొక్క సంస్థ వెబ్సైట్ కలిగి ఉంది, మా సంస్థ పాన్ కార్డు కలిగి ఉంది, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంది, ప్రతి సంవత్సరం ఆడిటింగ్ కూడా చేస్తున్నాము. కనుక మా సంస్థలో ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి ఒక్కరూ మా సంస్థలో అనేక మంది చేరి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లడం జరుగుతున్నది. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎక్కడైతే తీసుకెళ్తున్నామో అక్కడ ప్రతి ఒక్కరు స్పందించి మా యొక్క లోక విధానాన్ని అయితేనేమి మా యొక్క సిస్టమ్ మా యొక్క విధి విధానాలకు అనుసరించి చక్కగా నడుస్తున్నదని చెప్పేసి, శాంతియుతంగా నడుస్తున్నదని చెప్పేసి, మాకన్నీ అన్ని రకాలుగా కార్యక్రమాలు విజయవంతం నడుస్తున్నాయి. ఇందులో ఎవరైనా సరే మా వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ప్రేమతో పలకరించి వారి యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నది. ఇందులో ఎలాంటి రాజకీయ నాయకులు కానీ, ఎలాంటి కులవర్గపు వాళ్ళు కానీ, ఎలాంటి అనేక రకమైనటువంటి ట్రేడ్ యూనియన్లు కానీ ఎవరిని మేము దగ్గర తీసుకునేది ఉండదు. తర్వాత మా సంస్థ ద్వారా ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా ఈ ఆస్తులకు మా ఆటంకం కలిగించకుండా, రాస్తారోకులు, ధర్నాలు ఇలాంటి పాల్గొనకుండా నడుస్తున్న ఏకైక సంస్థ అని చెప్పేసి పత్రికాముఖంగా మీకు అందరికీ విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు శ్రీ సింగమల వెంకటరమణయ్య గారి ఆశీస్సులతో నేను హెచ్ఆర్సిసి సెక్రటరీ జనరల్గా నియమితులయ్యాను.
మా అధినేత గారి ఆదేశాలతో దిగ్విజయంగా రెండున్నర సంవత్సరం పూర్తి చేసుకొని మూడో సంవత్సరం అడుగుతున్నది. నాలుగు రాష్ట్రాలలో ఏ ఒక్క సమస్య అయినా మా చైర్మన్ గారి ఆదేశాలతో దిగ్విజయంగా కొనసాగుతుంది. అదేలాగే ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని నన్ను సెక్రటరీ జనరల్గా నియమించినటువంటి మా అధినేత శ్రీ సింగమల వెంకటరమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. జై హెచ్ఆర్సీ, జై హెచ్ఆర్సీ, జై.